జనసేన టీడీపీ ఎప్పటికీ కలవకుండా ఉండాలని జగన్ మరియు ఆయన పార్టీ వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చంద్రబాబుకు జైలు పంపితే ఆ పార్టీ క్యాడర్ ఢీలా పడుతుందని భావించిన జగన్కి షాకుల మీద షాకులు తగులుతూ వచ్చాయి. ఈ ఏడాది ప్రకటిస్తారనుకున్న జనసేన టీడీపీ పొత్తులు చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జగన్కి తగిలిన మొదటి షాక్గా చెప్పొచ్చు. నారా బ్రాహ్మణి పొలిటికల్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చి గుక్క తిప్పుకోకుండా మాట్లాడడం రెండు షాక్గా చెప్పవచ్చు. తాజాగా పవన్తో టీడీపీ నేతలు అన్యోన్యంగా కలుపుగోలుగా కలిసి వెళ్ళి మాట్లాడుకునే వీడియో ఫోటోలు బయటకు రావడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 119 సీట్లలో 32 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధులు ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో మెజార్టీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుంది. కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, నగర్ కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుతుబుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్చెరు, సనత్ నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ గన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, హుస్నాబాద్, జగిత్యాల, మంతని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్, పశ్చిమ వరంగల్, తూర్పు మల్కాజ్గిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర నియోజకవర్గాల్లో ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన పార్టీ సెప్టెంబర్లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపింది. బీజేపీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, రెండు ప్రతిపక్ష పార్టీలను కలుపుకుని ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 2014 అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలకు ముందు స్థాపించిన జనసేన పార్టీ ఆ సమయంలో టీడీపీ మరియు బీజేపీల కూటమికి మద్దతు ఇచ్చింది. అయితే 2019 ఎన్నికలకు ముందు రెండు పార్టీలతో సంబంధాలను తెంచుకుని ఒంటరిగా పోటీ చేసింది.